వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను సోమగోపాల్, ఇవాళ నా గెస్ట్ నందిని సిద్ధారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్. వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ సిద్ధారెడ్డి గారు. సార్, ఇప్పటి వరకు జరిగిన మహాసభలు తెలుగు మహాసభల, తెలంగాణ మహాసభల? ఇవి మేము స్పష్టంగా చెప్పుకున్నాం, ప్రపంచ తెలుగు మహాసభలు, తెలంగాణ సభలు కాదు. కాకపోతే తెలంగాణ ఘనతను, తెలంగాణ వైభవాన్ని ప్రపంచ తెలుగు ప్రజలందరి ముందట చాటి చెప్పడం కోసం పెట్టుకున్నటువంటి సభలు ఇవి. కాబట్టి తెలంగాణ గురించే చెప్తాం, కానీ ప్రపంచ తెలుగు ప్రాంతాలకు సంబంధించినటువంటి అందరిని ఆహ్వానించి వాళ్ళ ముందు తెలంగాణ యొక్క చరిత్రను, సాహిత్యాన్ని, భాషను, సంస్కృతిని వివరిస్తాం. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ సమాన ప్రాధాన్యత లేదు, అందరికీ ఆహ్వానం లేదన్నది ప్రధానంగా విమర్శ. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఆహ్వానం ఇవ్వాలంటే ఒక సంవత్సర కాలం జరిగినా జరగదు. ఎవరిని పిలవాలో మాకు స్పష్టత ఉంది, ఏం చెప్పాలో కూడా స్పష్టత ఉంది, ఎట్లా జరపాలో కూడా స్పష్టత ఉంది. కనుక మా పద్ధతిలో, మేము అనుకున్న పద్ధతిలో, మా లక్ష్యాల మేరకు మేము స్పష్టంగా ఒక సంకల్పంతో నిర్వహించినాం, దాంట్లో మేము విజయం సాధించినాం. అసలు ఈ ప్రపంచ మహాసభల లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని ఎంతైనా కొంత అందులో సాధించారా? కొంతైనా కాదు, 100% సాధించినాం మేము. తెలంగాణ సాహిత్యం, భాష, సంస్కృతి గతంలో 6 దశాబ్దాలుగా విస్మరించబడింది, దానికి సమప్రాధాన్యం ఇవ్వాలి అనేటువంటి ఒక దృష్టితో ఉంచి సుస్థిరం తెలంగాణ భాష, సాహిత్య, సాంస్కృతిక వికాసాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనేది మా మొదటి లక్ష్యం. రెండవ లక్ష్యం ఏంటిది అంటే, తెలంగాణలో మహనీయులైనటువంటి వాళ్ళు, గొప్ప మహాకవులైనటువంటి వాళ్ళు, ఆ మహనీయుల్ని గుర్తు చేసుకొని వాళ్ళ కృషిని జ్ఞాపకం చేసుకోవడం అనేది రెండవ లక్ష్యం. మూడవ లక్ష్యం ఏంటిది అంటే, ఇప్పటి తరం ఆంగ్ల మాధ్యమం యొక్క వలయంలో చిక్కుకొని సతమతం అవుతున్నారు. కాబట్టి ఆ మాధ్యమంలో, ప్రపంచీకరణలో చిక్కుకున్నటువంటి కొత్త తరాన్ని తెలుగు వైపు మళ్లించాలనేటువంటిది మా మూడవ సంకల్పం. భాషావేత్తలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు, భాష మీద సరైన చర్చ జరగలేదు. భాషలో బతికిస్తున్న వాళ్లలో రచయితలు కూడా ఉంటారు. ఆ రచయితలు అందరూ కూడా గత 18 సంవత్సరాలుగా తెలంగాణ భాషకు ఎన్ని అవమానాలు జరిగినాయో చెప్పుకుంటూ వచ్చినాం. నేను కాదా చెప్పింది, మేము కాదా? ఇది గుర్తించడానికి భాషావేత్తలకు చాలా అడ్డంకులు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. ఆ భాషావేత్తల అడ్డంకుల్ని దాటుకొని మేము సభలు చేసినాం. అంటే భాషను కాపాడుకోవడంలో కానీ, భాష అభివృద్ధిలో కానీ పత్రికలది, ముఖ్యంగా ప్రసార మాధ్యమాలది కీలక పాత్ర. ఆ సంస్థలు కానీ, ఆ వ్యక్తులకు కానీ ఈ మహాసభల్లో సరైన చోటు దక్కలేదు. అనేక దాదాపు 20 మందితోని భాషా అభిమానులు వివిధ ఛానళ్లలో లేదా వివిధ పత్రికల్లో పనిచేస్తున్న సంపాదకుల్ని ఆహ్వానించి ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. జరిగినప్పుడు దాన్ని వాళ్ళని పిలవలేదు అని అంటే దానికి అర్థమేముంటుంది? ఇది చూడలేదు, మీరు గమనించలేదు. గమనించని వాళ్ళకు మేము చెప్పేది ఏముంటుంది? రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ కూడా తెలుగు వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన్ను ఈ మహాసభలకు ఆహ్వానించకపోవడం మీరు ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడిని ఆహ్వానించాలి అనేటువంటి నిర్ణయం జరిగింది. జరిగిన తర్వాత జరిగింది ఏంటంటే, అక్కడ ముఖ్యమంత్రులు ఇద్దరు మాట్లాడుకునే క్రమంలో వాళ్ళ ఆయనకు డేట్లు కుదరకపోవడం, ఆయన కోసం మన డేట్లు మార్చడం వీలు కాదు, కనుక దానికి సంబంధించి లోపల జరిగినటువంటి వ్యవహారం ప్రకారంగా పిలవలేదు అనేది తప్పది. ఆ సమాచారం తెలుసుకొని సభలు నిర్వహించడం జరిగింది. సమాచారం తెలుసుకోకుండా సభలు చేయలేదు. కాబట్టి అక్కడ రెండు రాష్ట్రాల మధ్యన ఉండాల్సినటువంటి ఒక సమన్వయం ఏదైతే ఉన్నదో అది ఇంకా పంపకాలన్నీ పూర్తి అయితే తప్ప సాధ్యమయ్యేది కాదు. అంటే అలాంటప్పుడు ఈ ప్రపంచ తెలుగు మహాసభలు కాకుండా తెలంగాణ మహాసభలుగా పెట్టుకుంటే బాగుండేది. అంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే మొత్తానికి ప్రతినిధి ఆ ప్రాంతపు. మేము అనుకున్నది ఏంటిదంటే, రాజకీయమైనటువంటి మనుషుల కంటే సాహిత్యమైనటువంటి మనుషులు ఎక్కువ అని మేము అనుకున్నాం. భాషను బతికించడంలో సాహిత్యం, రచయితలు, కవులు కీలకమైన వ్యక్తులు. అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చారు. భాషకు ఎవరైతే నిజమైనటువంటి సేవ చేస్తున్నారో వాళ్ళంతా వచ్చారు. పాలకులు రాకపోవచ్చు, పాలకులకు రాజకీయాలు ఉంటాయి, సాహిత్య వ్యక్తులకు భాషాభిమానం ఉంటుంది, కనుక భాషాభిమానంతో సాహిత్య రచయితలు వచ్చారు. ముఖ్యమంత్రులను పిలిచేటటువంటి సంప్రదాయం ప్రత్యేకించి లేదు. అయితే ఇక్కడ జరిగినాయి కనుక స్థానిక ముఖ్యమంత్రి దాంట్లో ఉన్నారు. అంటే ఏపీ ముఖ్యమంత్రి రాని సభలకు నేను రానని గరికపాటి లాంటి వాళ్ళు తిరస్కరించారు మీ ఆహ్వానాన్ని. గరికపాటి మేమెందుకు వెళ్ళాలి? మా దగ్గర అవధానం లేకపోతే కదా ఆయన పిలిచేది. మా దగ్గర లేడా? మాడుగుల లేదు. ఆహ్వానం చూపెట్టమని చెప్పి, ఆహ్వానం చూపెట్టమని చెప్పండి, ఆహ్వానం చూపెట్టమని చెప్పండి. ఎవరు పిలిచారు ఆయనని? మేము పిలిచిందల్లా కేవలం అటువైపు నుంచి అవధానులుగా పిలువవలసి వస్తే మాడుగుల నాగఫన్ చైర్మన్ ఒక సభలో పెట్టడం జరిగింది. ఈయనను మేము ప్రత్యేకంగా ఏ సభలో పెట్టాను చెప్పండి? మా కరపత్రం లేదా మీ దగ్గర? మేము మలుగా అంజయ్యను చాలా గర్వంగా సమర్పించినాం, అవధానిగా నిరూపించుకున్నాడు గొప్ప పద్యాలు చెప్పి.
ఆశుపత్రులు చెప్పి అవధానిగా నిరూపించుకున్నారు. ఇదంతా తెలంగాణ ప్రతిభను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేసాం. తెలుగు భాషకు, తెలుగు వాడికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు ప్రస్తావన ప్రపంచ తెలుగు మహాసభల్లో లేకపోవడం తప్పు కదా? ఇప్పుడు నేను అంటున్నది అదే ఒకటి. ఇప్పుడు ఆయన రచయిత కాదు, ఇది సాహిత్యానికి భాషకు సంబంధించినటువంటి సభలు అని చెప్పినప్పుడు ఆయన సినీ నటుడు, తర్వాత ముఖ్యమంత్రి. సినీ నటుడుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అతన్ని ఇక్కడ గుర్తు చేసుకోలేదు అంటే దానికి ఏం ఆన్సర్ ఉంటుంది? అది కాదు, ఇక్కడ చేయాల్సింది రాజకీయ సభలు అయినప్పుడు తప్పకుండా గుర్తు చేసుకుంటారు. తెలుగు మహాసభలు అనేటువంటి గతంలో జరిగిన తెలుగు మహాసభలకు ఈ తెలుగు మహాసభలకు పొంతం లేదని చెప్పినాం. అంతే తప్ప ఇక్కడ ఎన్టీ రామారావులు, అక్కినే నాగేశ్వరరావులు ఉండరు. మీరు ఎన్టీ రామారావుని అడిగిన అక్కినే నాగేశ్వరరావు లేడండి. ఇట్లా సినిమా వాళ్ళ సభలు కాదు ఇవి, సినిమా వాళ్ళ సభలు వేరే ఉంటాయి. ఒక నిర్దిష్ట కార్యాచరణ లేకుండానే తెలుగు మహాసభలు ముగిశాయి. ఏం సాధించారు తెలుగు మహాసభల ద్వారా అంటే నందిని సిద్ధారెడ్డి ఏం చెప్తారు? తెలంగాణ కోణంలోంచి తెలుగు సాహిత్యంలో ఏది సుస్థిరపరచాలో అవి సుస్థిరపరచడం మొదటి లక్ష్యం చెప్పినది, ఇది చేరుకున్నాం మేము. రెండవది ఏంటిది అని అంటే తెలంగాణ మహనీయులు, మహాకవుల యొక్క కృషిని మేము అనేక పద్ధతుల్లో చెప్పించాం. పాలకురికి సోమన ప్రాంగణం అది, బమ్మెరపోతన వేదిక అది. ఆ పేర్లు ఎప్పుడన్నా పెట్టినారండి వాళ్ళని పేర్లు? పాలకురికి సోమన మీద నృత్య రూపంలో మేము రూపకం ప్రదర్శించినాం, ఉపన్యాసంలో చెప్పినాం, కవిత్వంలో చెప్పినాం. బృహత్ కవి సమ్మేళనంలో అయితే దాదాపు 1000 మంది కవుల్లో 900 మంది కవులు పాలకురికి సోమన గురించి, పోతన గురించే చదివినారు. అంటే పాలకురికి సోమనాథుని గొప్పగా చూపించి శ్రీనాథ్ లాంటి చిన్నగా చూపించడం అది మరి తప్పకుండా. మేమేమంటున్నామంటే ఇక్కడి ప్రతిభను అంతకుముందు వాళ్ళు ఒప్పుకోలేదు. మా ఉద్దేశం ఆ ప్రతిభతో సమానమని చూపెట్టడం. వాళ్ళు చిన్నవాళ్ళని మేము అనట్లేదు. శ్రీనాథుడు చేసిన సాహిత్య సేవ మేము గుర్తిస్తాం, కానీ శ్రీనాథుడికి 60 ఏళ్లుగా లేదా 100 ఏళ్లుగా శ్రీనాథుడి పట్టం కడుతున్నారు. ఇవాళ పాలకురికి సోమనకు శ్రీనాథుడితో సమానమైనటువంటి, ఇంకా అవసరమైతే ఎక్కువ, ఎందుకంటే తెలుగులో మొదటి స్వతంత్ర కావ్యం రాసింది పాలకురికి సోమన. పాలకురికి సోమనకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వాలి. మేము నన్నయ్యకు ఆదికవి అనేటువంటి పేరుతో మేము పిలిచినప్పుడు పాలకురికిని ఆది స్వతంత్ర కవిగా ఒప్పుకున్నారా? రాయలేదు కదా. శైవ కవిత్వం అని చెప్పి ఆ కవులందరినీ పక్కకు పెట్టాడు. బమ్మెరపోతను తీసుకుపోయి ఒంటిమిట్ట, కడప ఒంటిమిట్టకు తగిలిచ్చాడు. బమ్మెరపోతన వరంగల్, బమ్మెర గ్రామం వరంగల్లో ఉన్నది. ఆ బమ్మెర వరంగల్ జనగామ జిల్లా, ఇప్పుడు జనగామ జిల్లాలో ఉన్న బమ్మెర గ్రామానికి సంబంధించిన పోతను బమ్మెర ఊరివాడు అని చెప్పే ప్రయత్నం ఇప్పుడు చేసినాం. కాబట్టి తెలంగాణ ప్రతిభ ఏదైనా ఉంటే అది గొప్ప ప్రతిభ అయితేనేమో తమదని చెప్పుకుంటారు, ఇంకా వీలైతే దాన్ని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తాం. వీటిని మేము వ్యతిరేకించి వీటి నుంచి బయటపడి మేము సభల్ని చాలా సమదర్శనంతో చేసినాం. కానీ తెలుగు భాషకు సంబంధించి కీలక ప్రకటన ఉంటుంది, అమలుకు సంబంధించి కార్యాచరణ ఉంటుందని చెప్పి చివరికి ప్రకటించకుండానే ఇప్పుడు 1 నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాష తప్పనిసరిగా చదవాల్సిందే. ఇక్కడ ఏ విద్యా సంస్థ అయినా కూడా దీన్ని ఆచరించవలసిందే అనే నిర్ణయం కనబడదా అండి వీళ్ళకి? వీళ్ళు అంధుల. మహాసభలకు ముందే, ఈ మహాసభలకు ముందు ప్రకటించినా ఇప్పుడు ప్రకటించినా ఆ దిశలో ప్రయాణం చేస్తున్నాం. మహాసభలకు ముందు ఎందుకు ప్రకటించారు? మహాసభలకు స్ఫూర్తి రావడం కోసం ప్రకటించినాం. జనవరిలో భాషాభివృద్ధికి సంబంధించి సూచనలు చేయడానికి ఒక కమిటీ వేస్తామని చెప్తారు. ఇది కాదా? వీళ్ళు చూడదలుచుకోకపోవటమే కదా వీళ్ళ సమస్య. అంటే మహాసభల్లో ఎక్కువ సమయం సీఎం కేసీఆర్ను, మంత్రి కేటీఆర్ను పొగడ్డానికే ఎక్కువ సమయం కేటాయించారు. ఏది చూడగలిగితే అదే కనబడుతుంది. ఒకరోజు సినిమా వాళ్ళు వాళ్ళ అవసరాల రీత్యా పొగిడినవి నాకు అర్థమైన కాడికి ఒకరోజు మాత్రమే జరిగింది. అది సినిమా పరిశ్రమకు సంబంధించి లేదా ఈ అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు తప్ప అవి మొత్తం సభలలో అది కాదు ప్రధానం. అవిటినే ప్రధానం చేస్తా అంటే దానికి ఎవరేం చేస్తారు? అది కాదు కదా. ఈ జరిగిన సాహిత్య 100 సదస్సులు జరిగినాయండి, అందులో అది ఒక సదస్సు అనుకుందాం. కాసేపటి సినీ సంగీత విభావం అనేది ఒక పూట జరిగింది, ఒక పూట కూడా కాదు, ఒక గంటన్నర జరిగింది. అది 100 సదస్సులలో చిన్న సదస్సే తప్ప దాన్ని ప్రముఖం చేసి చూపెట్టడం అనేటువంటిది కేవలం మన దృష్టికోణాన్ని చెప్తుంది తప్ప అది ఎందుకు పనికిరాదు. సమదర్శనం కావాలి. ఇంత పెద్ద సభలో, ఇంత సుదీర్ఘంగా జరిగినటువంటి 100-110 సదస్సులలో ఈ వీటిలలో ఏమి మెసేజ్ బయటకు పోయింది అనేది చూడాలి. కానీ సినిమా వాళ్ళు ఇచ్చిన మెసేజ్ ఏంటి చెప్పండి? ఏం మెసేజ్ ఇచ్చారు వాళ్ళు? తెలంగాణ రాష్ట్రం సాధించుతున్నటువంటి ప్రగతి మీద వాళ్ళ సంఘీభావాన్ని ప్రకటించారు తప్ప దానికి ఇంకేమి వేరే ఉనికి లేదు. దానికి సమాజంలో ఎక్కువ వాటా ఉన్న దళితులకు, సాహితీవేత్తలకు, బహుజనులకు సరైన చోటు దక్కలేదు ఈ మహాసభల్లో. నేను అంగీకరించను, అది కూడా అంగీకరించను. ఇందులో దాదాపు 500 మంది కవులు పాల్గొంటే, అంటే ప్రసంగికులు, సమావేశకర్తలు వీళ్ళతో, నేను బృహత్ కవి సమ్మేళనంలో 1000 పైన పాల్గొన్నారు.
ఇక్కడ ఒక 500 మంది ఈ వివిధ 100 సభల్లో ఐదు చొప్పున 500 మంది పాల్గొంటే దాదాపు అందులో 80-70 మంది వరకు దళితులు ఉన్నారు. ఇంకొక 80-100 మంది వరకు బీసీలు ఉన్నారు. జూలూరి గౌరీశంకర్ బీసీ కాదా, బిఎస్ రాములు బీసీ కాదా, అట్లా జూపాక సముద్ర దళిత కవిత్వం రాయలేదా, గోగు శ్యామల దళిత కవిత్వం రాయలేదా, జాజుల గౌరీ దళిత కవిత్వం రాయలేదా, దళిత సాహిత్యం సృష్టించలేదా, వీళ్ళు ఎందుకు చూడరు? మైనారిటీకి సంబంధించి కైబాబా లేడా, షాజహాన్ లేదా, దిలావర్ లేడా, వీళ్ళంతా మైనారిటీ కాదా? సభల నిర్వహణ విషయంలో వీళ్ళెవ్వరికి కూడా కమిటీల్లో స్థానం లేదు. కమిటీల్లో కూడా వీళ్ళందరికీ స్థానం ఉన్నది. కమిటీల్లో కూడా తప్పకుండా వీళ్లకు ఏ భాగస్వామ్యం ఇవ్వాలో ఆ భాగస్వామ్యం. ప్రజాగాయకుడు గద్దర్ని మీరు వాగ్గేయకారుడిగా గుర్తిస్తారా? ప్రజాగాయకుడు గద్దర్ అనేటువంటి ఆయన కేవలం వాగ్గేయకారుడు మాత్రమే కాదు, రాజకీయమైన భిన్నాభిప్రాయాలు ఉన్న మనిషి కనుక ఆయనను పిలవడానికి సంబంధించినంత వరకు తెలంగాణ కోణంలోంచి రాజకీయంగా ఉండేటటువంటి సమస్యలోంచి పిలవకుండా ఉండవచ్చు, అది జరిగి ఉండదు. ఒక అందేశ్రీ, ఒక విమలక్క. విమలక్క కూడా అంతే, విమలక్క కూడా విప్లవ రాజకీయ నేపథ్యమే కానీ తెలంగాణ నేపథ్యం కాదు. తెలంగాణ ఉద్యమాన్ని అనివార్యంగా సమర్థించిన వాళ్ళలో వాళ్ళు ఉన్నారు. ముందుండి కాదు, విమలక్కకు సంబంధించిన రాజకీయ వర్గం లేదా రాజకీయ సమూహం తెలంగాణ సపోర్ట్ చేయలేదు. నేను చాలా స్పష్టంగా చెప్పగలను. మొత్తం మలిదశ ఉద్యమంలో నేను మలిదశ ఉద్యమం సంగతే చెప్పేది. 96లో భువనగిరి సభ నుంచి 2000 దాకా వీరన్న గ్రూప్ సపోర్ట్ చేసింది కానీ రాజన్న గ్రూప్ సపోర్ట్ చేయలేదు. నేను కూడా విప్లవోద్యమం నిర్మించబడాలని కోరుకున్నవాడిని, కానీ తెలంగాణ ఉద్యమానికి ప్రథమ స్థానం, విప్లవోద్యమానికి ద్వితీయ స్థానం. వాళ్ళు విప్లవోద్యమానికి ప్రథమ స్థానం, తెలంగాణ ఉద్యమానికి ద్వితీయ. జయ జయ హే తెలంగాణ పాట రాసిన అందశ్రీ లాంటి వాళ్ళని కూడా ఆహ్వానించకపోవడం తప్పు కదా? అందశ్రీని ఆహ్వానించడానికి ఎవరికేం ఇబ్బంది కాదు, కానీ ఆ అందశ్రీకి బహుమతి ప్రకటిస్తేనే ఆయన తీసుకోనని చెప్పిండు. ఎందుకు తీసుకోనన్నారు? రాష్ట్ర గీతం ప్రకటించడానికి మనసు లేని ప్రభుత్వం ఈ అవార్డు ఇస్తే నేను ఎట్లా తీసుకుంటాను? రాష్ట్ర గీతం ప్రకటించడానికి అది రాజకీయపరమైన నిర్ణయం. అది దాంట్లో రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటారు? అన్ని రాష్ట్రాలకు రాష్ట్రగీతం ఏం లేదు. మీరు ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రగీతం చెప్పండి, రాష్ట్రగీతం ఉన్నదా? రాష్ట్రగీతం ఆంధ్రప్రదేశ్కే లేనప్పుడు, 60 సంవత్సరాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రగీతం లేనప్పుడు, 3 సంవత్సరాలకు ఉన్న తెలంగాణకు రాష్ట్రగీతం ఉండాలని రూల్ ఏంటిది? పెట్టొచ్చు, పెడితే ప్రభుత్వం అనుకుంటే పెడుతుంది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు ఉండాలి? అంటే ఒక నందిని సిద్ధారెడ్డి, ఒక దేశపతి శ్రీనివాస్, ఒక రమణాచారి, అందరు కూడా అగ్రవర్ణాల వాళ్ళే. మిగతా వాళ్ళకు ఈ సభల నిర్వహణలో ఎలాంటి భాగస్వామ్యం? మీరు ఎస్వి సత్యనారాయణ చూడరా? ఎస్వి సత్యనారాయణ మీకు కనబడరా? ఆయన బీసీ కాదా? ఎస్వి సత్యనారాయణ ఎందుకు చూడరు? మీ మూడు పేర్లు ఎందుకు చెప్తారు? ఎస్వి సత్యనారాయణకి చెప్పరా మీరు? అట్లా మేము ఎన్ని చోట్ల ఎంతమంది కలుపుకున్న మామిడి హరికృష్ణ చూడరా? బుర్ర వెంకటేశం కనబడరా? బుర్ర వెంకటేశం బీసీ, ఎస్వి సత్యనారాయణ బీసీ, మామిడి హరికృష్ణ బీసీ. ఇట్లా నేను మళ్ళీ లిస్టు చెప్పాలి. కందికొండ లాంటి రచయిత, ఇది బ్రాహ్మణుల కందికొండ రాసిండు. కందికొండ మాకు ఎందుకు పుస్తకం రాసిండు? కందికొండ సమస్య వేరే. కందికొండ సమస్య ఆర్థిక సమస్య, సాంస్కృతిక సమస్య కాదు. మేము తెలంగాణ సాహిత్య అకాడమీ ఆయన పుస్తకం ప్రచురించింది. ఎందుకు ప్రచురించింది? ఎందుకు అనుమతి ఇచ్చిండు? ఎవరు రాసిండు? ఆయన రాయలేదు. మేము రాసినామా? ఆయన రాసిండుగా. ఆయన రాసిన పుస్తకం ఇవాళ పబ్లిష్ అయి ఉన్నది. తెలంగాణ సాహిత్య అకాడమీ పబ్లిష్ చేసింది. తెలంగాణలో సినీ గేయ వైభవం, ఈ పుస్తకం రాసింది ఆయన కాదా? ప్రచురించారు, అదంతా జరిగింది. దానికి సంబంధించిన ఖర్చు మేము మద్దతు తెలిపాము. ఇవన్నీ ఉన్నాయి, కానీ అకస్మాత్తుగా మారిన రాజకీయాలతో మాకు సంబంధం లేదు. ఈ తెలుగు మహాసభలు కాదు, ఈ సిద్దిపేట మహాసభలు కరీంనగర్ లాంటి ముఖ్యమైన జిల్లాలకు అక్కడ కవులకు కానీ అక్కడ సాహితీవేత్తలకు కానీ సరైన ప్రయారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇవి నేను అంటున్న ఏమంటే, ఇవన్నీ రేటింగ్ కోసం మాట్లాడే మాటలు. గండ్ర లక్ష్మణరావు ఎవరండి? కరీంనగర్ కాదా? వెలిచాల కొండలరావుకు గొప్పగా సత్కారం చేసినాం, 10,000 రూపాయల సమర్పణతో సత్కారం చేసినాం. వెలిచాల కొండలరావుకు పోచంపల్లి ఇక్కత్ పట్టుశాలువ కప్పి సత్కారం చేసినాం. ఆయన కరీంనగర్ కాదా? కరీంనగర్ అంటే ఎవరండి? బీవీఎన్ స్వామి కరీంనగర్ కాదా? కరీంనగర్ కాదా? వీళ్ళంతా ఎవరు చెప్పండి? అంటే రావాల్సినంత ప్రాధాన్యత రాలేదు. రావాల్సినంటే ఎంత? ఒక్క చోట 100 మంది కవులు ఉన్నారు, 100 మందిలో 50 మంది వస్తే కాదా? ఇంకా మిగిలిన 20 మంది లెక్కన వీళ్ళంతా కాదా? ప్రముఖులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ. నలిమెల భాస్కర్ కరీంనగర్ కాదండి? చెప్పండి మీరు. నలిమెల భాస్కర్ కాదా? అన్నవరం దేవేందర్ కరీంనగర్ కాదా? వీళ్ళంతా ఎవరు? కరీంనగర్ కాదా? వీళ్ళు సభలకు రాలేదా? ఉదాహరణకి అమ్మన చంద్రారెడ్డి అని ఒక కవి ఉన్నాడు సిద్దిపేటలో, ఆయనకు ఆహ్వానం రాలేదు, ఆయనకు భాగస్వామ్యం రాలేదు, ఆయన మొత్తుకుంటూనే ఉన్నాడు. సిద్దిపేటలో కూడా అందరికీ అవకాశం రాదు, కరీంనగర్లో కూడా అందరికీ అవకాశం రాదు.
నిజామాబాద్ లో కూడా అందరికి అంటే మహాసభలు పెట్టి అందరిని ఎందుకు ఆహ్వానించలేకపోయారు? అందరికి ఆహ్వానిస్తేనే అది జరిగింది. అది బృహత్ కవి సమ్మేళనంలో 1000 మందికి అవకాశం కల్పించాం, 1600 మంది వచ్చారు. ఎక్కడ పెడతారు? ఎన్ని రోజులు జరపాలి సభలు? ఒక నెల రోజులు జరిపితే తప్ప, లేదా ఇంకా మాట్లాడితే ఒక సంవత్సరం జరిపితే తప్ప అందరినీ అకామిడేట్ చేయడం సాధ్యం కాదు. మహాసభల్ని విరసం బహిష్కరించింది. గతంలో మీరు కూడా మహాసభల్ని బహిష్కరించారు, అప్పటికి ఇప్పటికీ మీ అభిప్రాయం మారిందా లేకుంటే సభల తీరు మారిందా? ఇప్పుడు విరసం 75 నుంచి ఒకే స్టాండ్తో ఉంది. 75లో ప్రథమ తెలుగు మహాసభలు జరిగినాయి. ఆ రోజు నుంచి ఇవాళటి వరకు విరసం అదే అభిప్రాయంతో ఉంది. దానికి రాజకీయపరమైనటువంటి విభేదం కారణం. ఈ వ్యవస్థ మీద వాళ్ళకి విశ్వాసం లేదు, ఈ రాజ్యాంగం మీద విశ్వాసం లేదు. కొత్త వ్యవస్థ కావాలనే పోరాటంలో వాళ్ళు ఉన్నారు, ఉద్యమంలో ఉన్నారు. కనుక వాళ్ళు బహిష్కరిస్తున్నారు. అది కేవలం రాజకీయపరమైనటువంటి భావజాలంతో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అంతవరకు ఓకే. 75లో నాకు సభలకు వచ్చేటటువంటి స్థాయి కూడా లేదు. అంటే నేను విద్యార్థిగా ఉన్నా, పేద విద్యార్థిగా ఉన్నా, నాకు ప్రయాణ ఖర్చులు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఆనాడు ఉన్నది. 75లో జరిగిన సభ కూడా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కోసం జరిగిన సభ. ఒకవైపు 69, 70లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 72, 73లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం. ఈ రెండు ఉద్యమాల అనంతరం వీళ్ళు కలిసి ఉండాలని చేసినటువంటి సభ 75 సభ. తెలంగాణ ఉద్యమాన్ని అణచడం కోసమే చేసినటువంటి సభ తిరుపతి మహాసభ. తిరుపతి సభల్ని ఆనాడు తెలంగాణ కవులందరూ ఒకే కంఠంతోనే బహిష్కరించడం జరిగింది. అందుకని నేను కూడా బహిష్కరించాను. ఆ రోజున తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని అణచడానికి జరిగిన సభలు తిరుపతి సభలు అయితే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణ రాష్ట్రం స్వయంగా నిర్వహిస్తున్నటువంటి సభలు. అంటే మీరు బేసిక్గా కవి నేను మారడం అనేటువంటి ప్రత్యేకంగా ఎక్కడ లేదు. నేను తెలంగాణ కోణంలోంచి ఆనాడు బహిష్కరించిన, ఇవాళ తెలంగాణ కోణంలోంచి నేనే సభలు నిర్వహించాను. మీరు బేసిక్గా కవి, రచయిత, సాహిత్య అకాడమీ చైర్మన్గా ఉన్నప్పటికీ వీళ్ళందరినీ మీరు కలుపుకొని పోలేకపోయారు. ఇంతమంది కలిసి వస్తే, 500 మంది రచయితల్ని కలుపుకొని వస్తే ఇంకా కలుపుకోలేదంటే ఏం చెప్తాం? అంటే ఏంటిది కలుపుకోవడం అనే దానికి అర్థం ఏంటిది? అందరు సభల్లో పాల్గొనే అందరంటే ఎవరు? ఆయన అసంతృప్తిని చెప్పినా, మీకు ఈయన అసంతృప్తి చెప్పినా, ఈయన అసంతృప్తి చెప్పినా వాళ్ళు ఎందుకు కలవలేరని? అది వాళ్ళ వ్యక్తిగత కారణాలు, నాకు సంబంధించినవి కాదు. నేను అందరిని కలుపుకొని పోయినా. ప్రపంచమంతా 42 దేశాల నుంచి సభ తెలుగు వాళ్ళు ఎప్పుడూ రాలేదు. మొదటిసారి 42 దేశాల నుంచి సభ తెలుగు వాళ్ళు అటెండ్ కావడం, 18 రాష్ట్రాల నుంచి తెలుగు వాళ్ళు అటెండ్ అయ్యారు, హాజరయ్యారు. వీళ్ళంతా అటెండ్ కాయే పరిస్థితి లేదు. ఎంత శ్రద్ధ పెడితే వీళ్ళంతా వచ్చారు? వీళ్ళంతా కలిసినట్టు కాదా? కొంతమంది అసంతృప్తుల్ని ప్రధానంగా ముందు పెట్టి చూడడం వల్ల దానికి సమాజానికి కానీ, భాషకు కానీ, సాహిత్యానికి కానీ, సంస్కృతికి కానీ ఏం ఉరగదు. చూడవలసిన పద్ధతిలో చూస్తే దాని యొక్క వైభవం అర్థం. సిద్ధారెడ్డి గారు చెప్పండి. జేఏసీ చైర్మన్ కోదండరాం కొన్ని నిర్దిష్టమైన ఆరోపణలు చేశారు. ఈ సభలంతా కూడా అప్రజాస్వామికంగా జరిగాయి. ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పిన ఏమంటే, ప్రజాస్వామిక దృష్టిలోంచే అన్ని సామాజిక వర్గాలకు, అన్ని రాష్ట్రాలకు, అన్ని దేశాలకు ప్రాతినిధ్యం కల్పించేటటువంటి విశాల భావనతో జరిగినటువంటి సభలు. అప్రజాస్వామికం అనేటువంటి మాట అది కోదండరాముకు వర్తించినంతగా బహుశా ఎవరికి వర్తించదని నేను అనుకుంటున్నాను. జరుగుతున్న అభివృద్ధిని కూడా చూడడానికి ఇష్టపడినవాడు, జరుగుతున్న సాహిత్య వైభవాన్ని కూడా చూడడానికి ఇష్టపడినవాడు. మామిడిపల్లి సాంబయ్య కవి గురించి, ఈగ బుచ్చిదాస్ గురించి అదే పద్ధతిలో ఇక్కడ జరిగినటువంటి చరిత్రలో శాతవాహనుల కంటే ముందు గోపరాజుల కాలం గురించినటువంటి చర్చలతో సహా అనేకం చేసిన ఇవన్నీ ఆయన దర్శించడానికి ఎందుకు ఏమి అడ్డం వస్తుందో, ఆయన ఉనికి, ఆయన అస్తిత్వమా ఏంటిదో నాకు తెలియదు. కానీ ఆయన వాదనలోనే అప్రజాస్వామికత ఉంది. చూడవలసినటువంటి విశాల దృష్టితోంచి, ప్రజాస్వామిక దృష్టిలోంచి చూస్తే ఆయనకు చాలా సత్యాలు బోధపడతాయి. సమైక్యవాదాన్ని బలపరిచే విధంగా ఈ మహాసభలు జరిగాయి అన్నది మరో ఆరోపణ కోదండరాం గారు. ఇప్పుడు దానికి కూడా నేను అన్నది ఏంటిదంటే, సమైక్యవాదం అనేటువంటి వాదాన్ని ఎక్కడైనా ఒక వేదిక మీద ఒక ప్రసంగకారుడైనా వినిపించాడా? అందరూ కలిసి చేసుకున్న చోట తెలంగాణ వైభవాన్ని మాత్రమే వినిపించడం జరిగింది. పోతన గురించిన దగ్గర నుంచి, పాలకూరికి సోమన దగ్గర నుంచి, కొరువి గోపరాజు దగ్గర నుంచి, గోన బుద్దారెడ్డి దగ్గర నుంచి, కుప్పాంబిక దగ్గర నుంచి అనేక మందికి సంబంధించిన స్వాగత ధోరణాలు, చర్చలు, సదస్సులు, చరిత్రలు ఆవిష్కరించడం జరిగింది. ఇవన్నీ ఉండగా సమైక్యవాద సభలు అని అంటే ఆయనకు మాత్రమే చెల్లుతుంది. ఆయన పాక్షికమైనటువంటి హ్రస్వ దృష్టిలోంచి చూస్తున్నాను, చిన్న చూపులోంచి చూస్తున్నాను. చిన్న చూపులోంచి చూసినప్పుడు మాత్రమే సమైక్యవాదం అంది. ఒక్క ప్రసంగకారుడన్నా సమైక్యవాదం గురించి వినిపించిండ. అందరూ తెలంగాణ గురించే చెప్పిండ్రు.
ప్రధాన వేదిక మీద ఇతర 5 వేదికల మీద అన్ని చోట్ల తెలంగాణ వైభవమే వినిపించింది, తెలంగాణ గానమే వినిపించింది. ఇక్కడి అవధానులు తెలంగాణ వాళ్ళు. మలుగ అంజయ్య, జంట కవులైనటువంటి ముదిగొండ అమర్నాథ్ శర్మ, అట్లాగే అష్టకాల నరసింహరామ శర్మ, వీళ్ళంతా కూడా అవధానం చేసిన వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళే. ప్రాసంగికులైనటువంటి చరిత్ర మీద మాట్లాడినటువంటి గంటా చక్రపాణి, అడప సత్యనారాయణ, దేవనపల్లి సత్యనారాయణ, వీళ్ళంతా కూడా తెలంగాణ వాళ్ళే. కవిత్వం గురించి, కథల గురించి మాట్లాడినటువంటి వాళ్ళంతా కూడా తెలంగాణ వాళ్ళే. పేర్లు పేర్లు చెప్పడం వల్ల నిడివి పెరుగుతుంది తప్ప ఏం ఉపయోగం ఉండదు. ఎక్కడైనా ఒక్క ప్రసంగకారుడు సమైక్యవాదం వినిపించేటటువంటి ప్రసంగం ఉంటే దానికి ఆయన అన్నదానికి ఒక ఆధారం దొరుకుతుంది. ఆధారం లేకుండా మాట్లాడే మాటలు నిరర్థకం, అవి కేవలం ఆరోపణలు మాత్రంగానే మిగులుతాయి. అది కోదండరాం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. కోదండరాం ప్రజల ఉద్యమాన్ని నిర్మించాలని అనుకుంటున్నాడు కనుక అసత్యాలు మాట్లాడడం మానుకుంటే ఆయనకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. తెలంగాణ భాష కోసం ఉద్యమం జరిగింది, భాష గుర్తింపు కోసం జరిగింది, కానీ ఈ మహాసభల్లో వాటికి ప్రాధాన్యత లేదన్నది ఆయన చెప్తున్నారు. నేను ఇందాక 2 సార్లు సమాధానం చెప్పాను. తెలంగాణ భాషలో ఉండే పలుకుబడుల గురించిన చర్చ జరిగింది, తెలంగాణ సామెతల గురించి చర్చ జరిగింది, తెలంగాణ పొడుపు కథల గురించి చర్చ జరిగింది, తెలంగాణ కావ్య భాష గురించి చర్చ జరిగింది, తెలంగాణ శాసన భాష గురించి చర్చ జరిగింది. శాసన భాష తెలంగాణది, కావ్య భాష తెలంగాణది, ప్రజల భాష తెలంగాణది, పలుకుబడులు, సామెతలు, పొడుపు కథలు, భాషలో ఏమేమి ఉంటాయో వాటి అన్నిటికి సంబంధించిన చర్చలు జరిగినాయి. కోదండరాము వచ్చి వినలేదు కనుక, ఇంత విశాల హృదయం ఆయనకు లేదు గనక ఆయనకు ఇవి అర్థం కావు. భాషలో ఏం చెయ్యాలో సాహిత్య అకాడమీకి నాకు తెలుస్తుంది, రాజకీయంగా ఏం చెయ్యాలో ఆయన రాజనీతి శాస్త్రం చదువుకున్నాడు కనుక ఆయనకు తెలుస్తుంది. కనుక రాజనీతిలోంచి, రాజనీతి అధ్యయనంలోంచి చూస్తే సాహిత్యం పూర్తిగా అర్థం కాదు. కొంత అర్థం చేసుకోవడానికి రాజనీతి పనికి వస్తుంది, కానీ సాహిత్యం మొత్తంగా అర్థం చేసుకోవాలన్నప్పుడు, భాష మొత్తంగా అర్థం చేసుకోవాలన్నప్పుడు భాషా కోణంలోంచి, సాహిత్య కోణంలోంచి, ప్రాంతీయ కోణంలోంచి చూస్తే ఆయనకు అర్థమవుతుంది. అట్లా అర్థం కానటువంటి స్థితులలో ఆయన ఉన్నాడు. ఆయన అస్తిత్వ సమస్యే లేదా ఆయన పాక్షిక స్థానమే ఆయనకు కారణమవుతుంది తప్ప వేరే కాదు. కనుక తనను తాను సవరించుకొని, తను విశాలత పెంచుకొని, తను ప్రజాస్వామికత పెంచుకొని తెలంగాణ వైపు చూడడానికి ప్రయత్నిస్తే ఆయనకు అన్ని రకాలుగా ఆయన వ్యక్తిత్వానికి ఉపయోగకారి అవుతుంది. అంటే వచ్చే 7 ఏళ్ల నుంచి వరుసగా మహాసభలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే ఈ తెలుగు ప్రపంచ మహాసభలు ఇప్పుడు తెలంగాణ మహాసభలుగా మారినట్టేనా? తెలంగాణ మహాసభలుగా మారడం కాదు, తెలంగాణ తెలుగు మహాసభలు అని దానికి అనుకున్నాం. ఏంటిది, తెలంగాణ అనేది రాష్ట్రం, తెలుగు అనేది భాష. రాష్ట్రం భాష ఒకటి కాదు, తెలంగాణ భాష అనేది వేరుగా ఉండదు. తెలంగాణ నుడికారం ఉంటుంది, తెలంగాణ ముద్ర ఉంటుంది, తెలంగాణ పరిమళం ఉంటుంది, కానీ భాష ఏది అని అన్నప్పుడు తెలుగు భాష అవుతుంది. తెలుగు భాష ఎవడికో సొంతం కాదు, తెలంగాణ వాళ్ళ సొంతం అని ఈ సభల్లో నిరూపించడం, రేపటి సభల్లో కూడా మరింత స్పష్టంగా నిరూపిస్తాం. తెలుగు గణమే తెలంగాణమైంది. తెలుగు గణం అంటే తెలుగు భాష మాట్లాడే ఒక గణం, ఒక సమాజం, ఒక వర్గం, ఒక సమూహం, అది తెలంగాణ అయింది. కనుక తెలుగు భాష అనేది ఎవరిదో అని వాళ్ళు దాన్ని పరాయీకరించే ప్రయత్నం చేస్తూ ఉంటే మేం చేస్తున్న పని ఏంటిదంటే, తెలుగు పుట్టింది తెలంగాణలో, తెలుగు పెరిగింది తెలంగాణలో, తెలుగు వికసించింది తెలంగాణలో. కనుక తెలంగాణ అనే పదంలోనే తెలుగు ఉన్నది కనుక ఆ తెలుగుకు తెలంగాణకు ఉన్న బంధాన్ని గాఢతరం చేయడం కోసమే ఇప్పుడు సభలు చేసినాం, రేపు రాష్ట్ర సభలు చేస్తాం. రాష్ట్ర సభలు అనేది తెలంగాణ అనేది తెలంగాణ రాష్ట్ర స్థాయి అని చెప్పడానికే. ప్రపంచం ఇప్పుడు చేసినాం, తెలంగాణ అప్పుడు చేస్తాం, ప్రతి సంవత్సరం చేస్తాం. ప్రతి సంవత్సరంలో ఏం చర్చలు జరగాలో ఈ 6 నెలల కాలం పాటు మా అనుభవాలు, మా అధ్యయనాలు, మాకు సంబంధించినటువంటి సూచనలు ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత సభలు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఫేస్ టు ఫేస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.